For more videos, please subscribe. రెండోది మనకందరికీ తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల్లో మన ట్రెడిషన్ మన ఫెస్టివల్స్ మర్చిపోయారు అందరు. ఇక్కడ మాత్రం అన్ని గుర్తున్నాయి. ఇప్పుడే మిత్రులు చెప్పారు బతుకమ్మ పండుగ, బోనాలు, దివాళి, దసరా ఉత్సవాలు. మనం ఇక్కడ చూస్తే చాలా ట్రెడిషన్ గా ఇంతకుముందే తమ్ముడు కూడా చెప్పాడు అని అక్కడ గణేష్ సినిమాలు తీస్తున్నా. రెండోది ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు పీపుల్ కూడా పిల్లలు తెలుగులో మాట్లాడాలనేటువంటిది, తెలుగులో వారికి కొన్ని కార్యక్రమాలు కూడా కల్చరల్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనేటువంటి చెప్పిన చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ మన భూమి మన మట్టి మన సంస్కృతి మన సాంప్రదాయాలు. ఇరిగేషన్ వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఇండస్ట్రీస్ పెద్దగా వచ్చినాయి కావు, స్టాన్ అప్ షార్ట్ టైం. ఒక 8 సంవత్సరాల వల్ల చాలా అద్భుతాలు జరిగినాయి. మీరు రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఇది కళ నిజం అనేది మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం 3-3.5 సంవత్సరాలలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈరోజు మనకున్నటువంటి ధాన్యం మన ప్రొడక్షనే 24 లక్షల క్వింటాళ్ల ప్రొడక్షన్ మనకు మామూలుగా జరగలేదు. మీరు బిలీవ్ చేయరు, బట్ మీరు చూస్తున్న రెగ్యులర్ గా నెట్లో కానివ్వండి లేకపోతే వివిధ ఛానల్స్ ద్వారా కానివ్వండి మీకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా చూస్తాం. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ఉండకపోతుంది, ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏంటంటే మన మహిళా సోదరులు బావి రామారాయుడు గారు పెద్దవారు వారితో షేర్ చేసినప్పుడు చెప్తున్నాడు ఇన్ని అద్భుతాలు ఎక్కడ జరగవు సహజంగా. దీంతో పాటు ఫ్లోరైడ్ ఏదైతే నల్గొండ అద్భుతాలు జరుగుతున్నాయి.
కాబట్టి మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా కూడా మీకు బెస్ట్ ప్లేస్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. మీకు భూమి విలువ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా 25 లక్షలకు తక్కువ ఎకరం ఎక్కడ లేదు. దీని బ్రహ్మాండమైనటువంటి గుడ్ గవర్నెన్స్ అనకపోతే ఏమంటారు? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఈరోజు 135,000 ఉద్యోగాలు ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇచ్చినాం. మళ్ళా ఒక 90,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్స్ ఫేజ్డ్ మేనర్ లో జరుగుతున్నటువంటి వచ్చిన వాళ్ళు తక్కువ సంఖ్య, ఇంత పెద్ద దేశంలో తక్కువ సంఖ్యలో మనం ఉన్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఏదైనా కానీ గొప్పగా చేసుకోవాలి, గొప్పగా ఉండాలి. ఆలోచన రావడమే ఈ దేశానికి ఇప్పటివరకు ఎవరికి రాలే. వాళ్ళకు రైతుకి ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం రిటర్న్ బ్యాక్ తీసుకునేది లేదు. వారికి ఓ సపోర్ట్ సెక్యూరిటీ మాదిరి ఇవ్వాలనేటువంటి